Hello guys, welcome to our channel. Iroju manamu IBPS PO exam gurinchi telusukundamu. Indulo manamu salary, qualifications, pattern ela untundo telusukundamu. Salary vachesi approximately ga manaku 40,000 vastundi. Dani break up ela untundo chuddamu. Basic pay vachesi 23,700 istaru. Rent allowance vachesi 6 నుంచి 10% ఇస్తారు. మిగతా అలవెన్సెస్ 10,700 దాకా ఇస్తారు. మొత్తం అని కలుపుకొని మనకు పర్ మంత్ 40,000 దాకా వస్తుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనం అప్లై చేయాలంటే మినిమం 20 సంవత్సరాలు ఉండాలి. మాక్సిమం అయితే 30 ఇయర్స్ ఉండాలి. ఇవి జనరల్ క్యాండిడేట్స్ అన్నమాట. మిగతా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 5 ఇయర్స్ దాకా ఉంటుంది. నెక్స్ట్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మొత్తం 3 స్టేజెస్గా ఉంటుంది. ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసి మొత్తం 100 మార్కులకు అనమాట. వీడు మనకు మొత్తము 60 మినిట్స్ టైం ఇస్తాడు. ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. సెక్షన్స్ వచ్చేసి 3 సెక్షన్లు ఉంటాయి. ఇంగ్లీష్ ఒకటి ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒకటి ఉంటుంది, రీజనింగ్ ఒకటి ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి 30 క్వశ్చన్స్ అడుగుతాడు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 35 క్వశ్చన్స్ అడుగుతాడు, రీజనింగ్ అబిలిటీ వచ్చేసి కూడా 35 క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనకి ప్రతి సెక్షన్స్కి ఓన్లీ 20 మినిట్స్ టైం లిమిట్ ఉంటుంది. అలా అని నెక్స్ట్ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. అంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఏంట్రా అంటే, ఇప్పుడు మనము క్వాలిఫై కావాలంటే 100 మార్క్స్ 35 వస్తే అలా ఉంటుంది కదా మామూలుగా, కానీ ఇక్కడ అలా ఉండదు అనమాట. ప్రతి సెక్షన్లో మినిమం మార్క్స్ రావాలి. ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, 3 సెక్షన్స్లో ప్రతి సెక్షన్స్కి ఇన్ని 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 మార్క్స్ వస్తేనే మనం నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అవుతాం అనమాట. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మెయిన్స్ అనమాట. మెయిన్స్ మొత్తము 225 మార్క్స్కి ఉంటుంది. టైం వచ్చేసి 3 అవర్స్ 30 మినిట్స్ ఉంటుంది. సో దాని బ్రేకప్ ఎలా ఉందో చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజెస్ వచ్చేసి 35 క్వశ్చన్లు ఇస్తాడు, 40 నిమిషాలు 40 మార్కులు. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్ వచ్చేసి 35 క్వశ్చన్లు 45 మినిట్స్ 60 మార్క్స్ అనమాట. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చేసి 45 క్వశ్చన్స్, గంట టైం ఇస్తారు, 60 మార్క్స్ అనమాట. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్స్, 35 మినిట్స్ 40 మార్క్స్. మళ్ళీ ఇక్కడ ఏమంటే మెయిన్స్లో ఒకటి ఎక్స్ట్రాగా ఏముంటుంది అంటే డిస్క్రిప్టివ్ ఒకటి రాయాలన్నమాట. అది వచ్చేసి ఇంగ్లీష్, ఇంగ్లీష్లో ఎస్ఏ కానీ లెటర్ రైటింగ్ గురించి ఉంటుంది. దానికి 30 మినిట్స్ సమయం ఇస్తాడు, 25 మార్క్స్ అనమాట. 2 క్వశ్చన్లు ఉంటాయి, ఇది మనకి ఎక్స్ట్రా అనమాట. మిగతా అన్నీ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ అనమాట. 5 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, చూస్ చేసుకోవాలి. మన కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ వస్తుంది, నెగిటివ్ అయితే 0.2 మార్క్స్ నెగిటివ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మనకి 35% రావాలి అవి రిజర్వేషన్ క్యాండిడేట్స్కి. జనరల్ వాళ్ళకైతే 40% మార్క్స్ రావాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. ఈ రౌండ్ వచ్చేసి ఫైనల్ రిజల్ట్లో 20% వెయిటేజ్ ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు కదా, అది ఏదాని మీద ఉంటుందంటే మొత్తం మెయిన్ ఎగ్జాము, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ రెండు బోర్డ్ చేసుకొని మనకు మెరిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ వచ్చేసి 80:2 రేషియోలో ఉంటాయి అన్నమాట వెయిటేజ్. నెక్స్ట్ దీనికి మనం చదవాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ది మోడర్న్ అప్రోచ్ టు లాజికల్ రీజనింగ్, నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అరిహంత్ వాళ్ళది, నెక్స్ట్ బి సింగ్ వారిది జనరల్ స్టడీస్ చదవాలి, నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ బ్యాంక్ మేనేజ్మెంట్. ఈ 4 బుక్లు కనుక మనం చదివినట్టయితే మనం ఈజీగా ఐబిపిఎస్ పిఓ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. క్రాక్ చేసిన తర్వాత మనకు 2 ఇయర్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, దాని తర్వాత మనకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.